Tirupatilo, Malli, repolling Jerige Avakasunda. Diniki Sambandhinchi Ippatike, Pratipakshalu, Pradhananga, Telugudesam Party Adhineta Nara Chandrababu Naidu Garu, Kendra Ennikala Sanghaniki Oka 12 Pejila Lekha Kuda Rasaru, Alage BJP Abhyarthi Evaraithe Unnaro, Ratnaprabha, Ame Kuda Ekanga Petition Vesaru, High Court Lo. Ante Chala Mandi Rajakeeya Nayakulu తాము ఇక్కడ దొంగ ఓట్లు జరిగాయి మళ్ళీ రీపోలింగ్ పెట్టండి అంటూ సిఈసి కంప్లైంట్ చేసినా సరే అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇక బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారు హైకోర్టుని ఆశ్రయించారు అంటే ఇక్కడ మళ్ళీ అక్కడ రీపోలింగ్ పెట్టాలి మళ్ళీ అక్కడ ఎన్నికలు రద్దు చేయాలి అనేది ఎందుకంటే కొన్ని కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు మైక్రో అబ్జర్వర్ల నివేదికను క్రోడీకరించి పూర్తి స్థాయి నివేదికని తిరుపతికి పంపించి ఆల్రెడీ 3 రోజులైంది కానీ కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానందు సిఈఓగా విధులు నిర్వహిస్తున్నారు ఆయన దొంగ ఓటర్లపై తాము చేసిన ఫిర్యాదులకు పూర్తి స్థాయిలో స్పందించలేదు అంటూ కనీసం బయట ఓటర్లు తిరుపతిలోకి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేయించడంలో కూడా విఫలమయ్యారు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్న సందర్భం ఎందుకంటే ఎన్నికల వ్యవస్థ అంతా పూర్తిగా అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేసింది వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వినియోగం వద్దని చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోలేదు అవి కేవలం ఆదేశాలకు మాత్రమే పరిమితం అయ్యాయి అనేది టీడీపీ నేతలు ప్రధానంగా చేస్తున్న విమర్శ అయితే ఇక్కడ అధికార పార్టీకి మద్దతుగా తిరుపతిలో కొంతమంది ప్రవర్తించి దొంగ ఓట్లు వేయించారు అనేది అంటే అక్కడ సిఈఓ మీద విజయానంద్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కొన్ని ఆరోపణలు విమర్శలు చేయడు దాంతోపాటు ఇటువంటి పరిస్థితుల్లో న్యాయ పోరాటం తప్ప వేరే దారి లేదు అనేది భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం అందుకే రత్నప్రభ గారు హైకోర్టుని ఆశ్రయించారు దొంగ ఓటర్లు సంగతి తేల్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫలితాన్ని కూడా ప్రకటించొద్దు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి అనేది ఆమె చెప్పిన మాట మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది కోర్టు దీని మీద ఏమైనా స్టే ఇచ్చే అవకాశం ఉంటుందా ఒకవేళ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే గనక ఎన్నికల కౌంటింగ్ అయితే ఆపుతారు రేపు 2వ తేదీన జరగకుండా ఈలోపు రీపోలింగ్ పెట్టాల్సి వస్తే అది కూడా వాళ్ళు అడిగేది ఓన్లీ తిరుపతి వరకు తిరుపతి సెగ్మెంట్ వరకు అసెంబ్లీ సెగ్మెంట్ వరకు అక్కడ ఎన్నికలు నిర్వహించి అప్పుడు మళ్ళీ రీపోలింగ్ అయిన తర్వాత అప్పుడు ఓట్ల లెక్కింపు పెట్టాలి అనేది మరి కోర్టు ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి